హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఇంకొక వ్లాగ్ అన్నమాట. ఈ వ్లాగ్లో నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మీ అందరికి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది అన్నీ మీకు షేర్ చేస్తాను కాబట్టి సో ఆ రోజు కూడా అలాగే షూట్ చేశాను. అండ్ మీకు చాలా రోజులుగా చూపిస్తున్నాను కదా, లాస్ట్ వ్లాగ్లో చూపించాను నేను ధనియాలు జల్లాను కదా అని, సో అవైతే ఇలా వచ్చాయన్నమాట. సో మేము చేసిన ప్రాసెస్ అయితే కనుక డన్, ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఇంకా చాలా బాగా వచ్చాయి, అప్పుడు నేను మీకు ఆ ప్రాసెస్ కానీ ఆకు డీటెయిల్స్ అని ఇస్తాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది. సో మనము ఏంటి అంటే కొనుక్కోలేక కాదు, ఇవన్నీ అలా వేసి మనం పెంచుకొని అవి మనము తినటం అనేది చాలా ఆనందం వస్తుంది. యాక్చువల్లీ నాకు ఎక్కువ తినటం కానీ అవి వస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే డైలీ వాటిని చూస్తూ ఉంటాం, వాటిని ఎంతో కేర్గా చూసుకుంటూ ఉంటాం కాబట్టి అది ఏ చిన్న ఫ్లవర్ వచ్చినా నేను వెంటనే ఈయనకి చెప్తాను అనమాట, అమ్మో ఈరోజు ఈ ఫ్లవర్ వచ్చింది అని ఎలా అయితే చెప్తానో మా హస్బెండ్కి. సో అలాగే నేను మీకు కూడా చూపిస్తున్నాను. సో ఇట్ సైడ్ ఎప్పుడు చూపించదు కదా, వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఎక్కువ గ్రీనరీగా ఉంటుంది గదక్లో, మ్యాక్సిమం గాలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రీనరీ మేమున్న ప్లేసెస్లో అప్పుడే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు హౌసెస్ అన్నీ. సో అందుకనే ఎక్కువగా కొంచెం ఓపెన్ స్పేస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ గాలి వెంటిలేషన్ ఇవన్నీ చాలా బాగుంటుంది. అన్నిటికి తోడు ఇలాగే కెమెరా కూడా ఉంటుంది కాబట్టి చాలా సేఫ్గా అనిపిస్తుంది, అంత ఎక్కువ భయం అనిపించదు. ఇంకైతే ఖచ్చితంగా బయటే కూర్చుంటాం. అండ్ ఇదేంటి అంటే కనుక ఈరోజు బయటికి వెళ్తాం, సో అందుకనే పాలు అతనికి ఇంకా అలా పెట్టేశాను అనమాట బౌల్. ఏంటది, ఎవరు డ్రా చేశారు అమ్మా? లుక్ హియర్, ఓకే, వాట్ ఈస్ దిస్? స్టేషన్ లో ఫ్లాగ్ ఉందా? ఓకే, ట్రీ నోడ్రిల్లే. ఇక్కడ నూడిల్లే అన్నాడు కదా, అంటే నూడు అంటే చూడండి అని అర్థము. సో అది అనమాట కన్నడ. ఈ మధ్య మాట్లాడుతున్నాడు ట్రయాంగిల్ అది. వావ్, స్క్వేర్ ఏంటి సగమే డ్రా చేసావు. వాట్ ఈస్ దట్? You don't know? Apple, banana, teddy bear. Okay. Duck, the parrot. Top, amadi. Top. Avanni draw cheyaledu enti nuvu? Joker, no dile. Joker chupinchu. Avanni color cheyali nuvu. Sare, evening avanni color cheyaddu gani, okay na? Okay. చింతల్లి, మిక్కీ మౌస్, మింగో. చింతల్లి హాయ్ చెప్పు. ఇప్పుడు నేనే మాట్లాడతాను కాబట్టి సో స్టార్టింగ్ లో పిల్లలతో కొంచెం సేపు నేను ఇలా టైం స్పెండ్ చేస్తాను. అండ్ మహి అయితే చెప్పాను కదా ఇలా ఇంకా అన్ని చెప్తూ ఉంటాడు, ఇంకా స్టాప్ చేయడం అనమాట. ఇంకా ఆ రోజు మేము బ్రెడ్ చేసుకున్నాము, సో ఏమి ఇడ్లీ పిండి కానీ ఏమి లేవు, ఇంకా అందుకని ఈ బ్రెడ్ ఇంకా పీనట్ బటర్తో ఇంకా ఆ రోజు మేనేజ్ చేశాను. సో నాకు చాలా ఇష్టం మ్యాక్సిమం ఎక్కువగా టిఫిన్ ఏమీ లేదంటే కనుక బ్రెడ్డే తింటాము. అండ్ పిల్లలకి ఇలాగా పాలల్లో నానపెట్టి, సో చింతల్లి కూడా తింటాడనమాట ఇష్టంగా, సో ఈయన కూడా తింటారు. సో ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా టిఫిన్ మీకు కూడా, బ్రెడ్ ఉంటే చాలు మనము ఏ టిఫిన్ లేకపోయినా కంగారు పడవసరం లేదు. అండ్ ఇంక మేము రెడీ అయిపోయాము, సో బయటికి వెళ్ళే పని ఉంది. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఫిష్ అయితే కనుక చచ్చిపోయిందనమాట. సో ఒకటే ఉంది, అంతకుముందు 2 తెచ్చాము చనిపోయాయి, అండ్ ఒకటి ఉంటే అది కూడా చచ్చిపోయింది. సో అదొక అప్డేట్, అది చనిపోయింది, సో అది కూడా తీసుకురావాలి. అండ్ ఇంకా అలాగే ఆ రోజు సండే కాబట్టి ఇంక ఈయన ఇంట్లో ఉంటారు. సో ఆ రోజు ఇంకా గ్రాసరీస్ కానీ ఇంకా అలాగే పిల్లలకి స్నాక్స్ అన్న ఇలా ఏమన్నా ఫిష్ చచ్చిపోవటం లేదంటే ఫిష్కి ఫుడ్ కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం, సండే ఖాళీగా ఉంటాం కాబట్టి. అండ్ చర్చ్కి వెళ్తాం కూడా, సో చర్చ్కి వెళ్ళి అటు మెయిన్ బజార్కి వెళ్ళి ఇవన్నీ చేసుకుంటూ వస్తాం అన్నమాట. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్, సో ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, చాలా కంఫర్ట్గా అనిపించింది. యాక్చువల్లీ నాకు ఇలాంటి డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం శారీస్ కన్నా. అండ్ మన శారీ కట్టుకున్న అందం వేరు, ఇది వేరు అనుకోండి అది వేరే టాపిక్. కానీ ఎందుకో ఫ్రీగా అనిపిస్తుంది ఈ పిల్లలతో, కొంచెం నాకు అనిపిస్తుంది అనమాట మహి కానీ చిన్నోడు ఇద్దరు కొంచెం పెద్దగా అయ్యి ఒక 10 ఇయర్స్ అబోవ్ వస్తే కనుక వాళ్ళంతటి వాళ్ళు అన్నీ చేసుకోగలుగుతారు కదా. ఏం లేకుండా బోస్ మీద వేసుకుంది, సో అప్పుడు మనం కొంచెం ఫ్రీగా ఉంటాము అని అనిపిస్తుంది. అప్పుడు శారీస్ కట్టుకోవచ్చులే అనుకున్నాను.
అండ్ ఈరోజు బ్లాగ్ టైటిల్ చూసే ఉంటారు కదా, సో ఈయన అప్పుడే స్టార్ట్ చేశారు మెడ బోసుగా ఉందని. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే తెచ్చిన తర్వాత నేను వేసుకోలేదు, అస్సలు వేసుకోలేదు. అక్కడ జ్యువెలరీ షాప్లో వేసుకుంటమే తప్ప ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చాక నేను వేసుకోలేదు. సో అప్పుడు అనిపించింది ఈయనతోనే వేపించుకుందాము అనుకున్నాను, సో అందుకనే నేను ఫస్ట్ వేసుకోలేదు. సో ఆయన అప్పుడే అడిగాను అనమాట, ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే, ఏం వేసుకోలేదు, ఏంటి కొనుక్కున్నావు కదా అంటే నీతో వేయించుకోవాలి అని ఆయనతో చెప్పానమాట. సో అందుకని మీ అందరికి తెలుసు కదా ఆల్రెడీ నేను ఇలాగా 2 చైన్స్తో నేను ఇలాగా చైన్స్తో చేపించుకున్నాను మంగళసూత్రం. సో దీనికి సూత్రాలు ఏమీ రావు కానీ, బట్ ఇదొక మోడల్ అనమాట, మనకి లాకెట్ వస్తుంది అంతే, సూత్రం అయితే ఏం లేదు. అండ్ ఇంక నేను ఈయనతో వేయించుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది ఆ రోజు ఇలా ఆయనతో వేయించుకోవటం, ఎందుకంటే టాపిక్ విషయానికి వచ్చేస్తే కనుక అప్పుడు ఆ టైంలో మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు 2 పేటల చైన్ మా అత్తయ్య వాళ్ళని చేపించమన్నారు. సో వాళ్ళు చేపిస్తామన్నారు, బట్ పెళ్లి టైంలో చూస్తే 1 చైనే ఉంది, అది ఇంకా వేరే విషయం అనుకోండి. సో అప్పుడు అనిపించింది అనమాట, అసలు మెయిన్గా మా అమ్మ వాళ్ళు కానీ 2 చైన్స్తోనే ఎందుకు చేపించమన్నారు, అండ్ నేను మళ్ళీ ఇప్పుడు చేపించుకోవటానికి చాలా పెద్ద రీజన్ ఉందండి, అది మెయిన్గా మా హస్బెండ్ కోసమే నేను చేపించుకున్నాను 2 పేటలు అనేది. ఈ స్టోరీ నేను మీకు తర్వాత చెప్తాను. సో వాళ్ళు చేపించలేదు కదా అని ఇంకా అది నా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది, అండ్ దానికి చాలా పెద్ద రీజన్ ఉంది, మా హస్బెండ్ కోసం ఎందుకు చేపించుకున్నా అన్నది వేరే వీడియోలో చెప్తాను. సో అదనమాట మ్యాటర్, వాళ్ళైతే చేపించలేదు, సో అందుకని ఆ కోరిక మా హస్బెండ్ తీర్చారు నాకు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మా అంటే మనం ఏది అడిగినా అన్నీ ఇవ్వాలని రూల్ లేదు, బట్ నా ఒక ఇష్టాన్ని ఆయన అర్థం చేసుకుని నాకు ఇవ్వటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ మూమెంట్ మీతో షేర్ చేయకుండా ఎలా ఉంటాను, తప్పకుండా షేర్ చేస్తాను కదా, సో అందుకని. అండ్ అది మ్యాటర్ టైటిల్ సంబంధించింది, టాపిక్ అయితే అది. ఏయ్ మ్యాంగ్ చూడరా, హాయ్ చెప్పు. అండ్ ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాము. సో నేను వేరే వీడియోలో ఎందుకు చెప్తా అంటున్నానంటే కనుక మీకు ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి. సో ఆ వీడియోలో అయితే కనుక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఈ రోజు అయితే కనుక ఇది జస్ట్ బ్లాగ్ అండి. ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, అండ్ ఇంకా పిల్లల కోసం మేము కొన్ని స్నాక్స్ తీసుకురావాలి, అలాగే ఫిష్ చచ్చిపోయింది కదా సో అది తీసుకురావాలి. ఇంకా ఇలా ఉన్నాయి, కొన్ని షాపింగ్ ఉన్నాయి, మనం అయితే చూద్దాము ఆ షాపింగ్ అంతా మీకు చూపిస్తాను. సో ఇంక స్టార్ట్ అయ్యి మేమైతే వెళ్తున్నాము. బైకే ఆప్షన్ ఉంది ఇంకేం. యాక్చువల్లీ ఇక్కడ మాకు బైకే ఎందుకు ఆప్షన్ అయింది అంటే కనుక కారు మొన్న ఏదో కొంచెం ఏదో అయింది, యాక్సిడెంట్ అయింది. సో అది కూడా చెప్తారు మీకు, మొత్తము చాలా ప్రాబ్లం అయింది కార్కి అయితే. మార అంట 10 రూపాయలు ఉండదు, 30 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది మార, పెద్దది ఇస్తారు. ఇష్టం అయ్యా మార, మార 50 అంటా, మార 50 అంటున్నాడు. ఇలా ఉంటాయన్నమాట, మనకి కన్నడ రాదయ్యే, వాళ్ళు కన్నడ వచ్చు. సో అలా హిందీ ఇలా అన్ని మిక్స్ కొట్టేసి ఏదో ఒకటి ఆయన చెప్పేసి యాక్షన్లు చేసేసి మరి ఇలాగా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి. అండ్ కార్కి ఏమైంది ఏంటి అనేది షేర్ చేస్తాం. మన లైఫ్లో అండి అన్నీ మనకి అనుకూలంగా ఉండవు, కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి, కొంచెం చెడ్డగా కూడా జరుగుతాయి కదా, అలా మా లైఫ్లో కూడా జరిగినాయి. సో మార్కెట్కి అయితే వచ్చాము, కార్ విషయం కూడా నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో చూపిస్తాను, దానికోసం కూడా సెపరేట్ వీడియో చేశాను, ఎడిటింగ్ చాలా లేట్ అయిపోతుంది, సో అందుకనే మీరు అర్థం చేసుకోండి. అండ్ హోల్సేల్కి అయితే వచ్చేసాము. మేము ఎప్పుడైనా సరే పిల్లలకి స్నాక్స్ కావాలి అంటే కనుక హోల్సేల్లోకే వస్తాము. సో ఏం తీసుకున్నాం ఏంటి అనేది చూపిస్తాను. బిల్ అయితే కొంచెం ఎక్కువగానే అయ్యింది. ఉంటాడు రా చాక్లెట్లు అన్నీ ఇస్తే ఇక్కడే ఉంటాడు.
సో వాళ్ళ హ్యాపీనెస్ చూసారా, వాళ్ళన్నీ అడుగుతారు అనమాట. మహి అడుగుతాడు, చిన్నోడికి కూడా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళకి కొన్ని తీసుకున్నా, నేను లాస్ట్లో చూపిస్తే ఏం తీసుకున్నా అనేది. అండ్ ఇక్కడైతే కనుక ఫిష్ చచ్చిపోయింది కాబట్టి సో దానికోసం వచ్చాము. ఇది కొత్త షాప్కి వచ్చాము. ఎందుకు ఈసారి షాప్ చేంజ్ చేసాం, ఎందుకంటే లాస్ట్ టైం దగ్గర దగ్గర ఒక 10 ఫిషెస్ దాకా చచ్చిపోయినాయండి. సో అందుకని షాప్ చేంజ్ చేసి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ బర్డ్స్ అవన్నీ ఉన్నాయి. సో యాక్చువల్లీ మేము పెంచే వాళ్ళం, ఇచ్చేసాము. సో జస్ట్ చూస్తున్నాం అంతే. ఫిషెస్ కూడా మనం ఎలా తీసుకోవాలంటే ఆక్సిజన్ లేకపోయినా బతికేవి మనం తీసుకోవాలి. సో అదే ట్రై చేసాం లాస్ట్ టైం, బట్ అయినా సరే ఏమీ అంత లాభం లేదు, ఎలా అయినా చనిపోతున్నాయి. సో అందుకే ఈసారి డిసైడ్ అయిపోయి ఇంకా ఇవి మనకు ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, పంప్, ఎయిర్ పంప్ కానీ ఆక్సిజన్ ఇవన్నీ పంప్ ఇవి తీసుకుందామని డిసైడ్ అయ్యాము ఇంకా మేమైతే. ఎందుకు అవి ఊరకనే తెచ్చుకుని అవి చచ్చిపోతుండే మళ్ళీ బాధపడి ఇవన్నీ ఎందుకు అని ఇంకా అవి తీసుకుందామని డిసైడ్ అయ్యి తీసుకుంటున్నాం. అండ్ ఈ ఫిష్ ఏంటో తెలుసా మీకు? ఇది ఫిష్ ఫైటర్ అంట. అంటే ఇది ఒక్కటే ఉండాలి, ఇంకా వేరేది ఉంటే చంపేస్తుందంట. సో ఇది ఒక్కటే తీసుకుందాం. ఇది అయితే కనుక ఆక్సిజన్ లేకపోయినా ఉంటుందండి, చక్క ఒక బౌల్లో అది ఒక్కటే ఉంటుంది. ఇది తీసుకోండి అని చెప్పి చూపిస్తున్నారనమాట. సో దాని కాస్ట్ అయితే 200. సో నేను కాస్ట్ గురించి కూడా ఆలోచించలేదు, ఎక్కువ రోజులు బతుకుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఆయన ఇస్తున్నారు కాబట్టి తీసుకుందాం అని డిసైడ్ అయ్యాను. బట్ దాని తర్వాత ఈయన ఏమన్నారంటే, మళ్ళీ ఆ ఒక బౌలు, మళ్ళీ మన ఇంట్లో ఇంకో బౌలు ఉంది కదా, ఎందుకు అది వద్దులే అని ఇంక ఈయన అన్నారనమాట. అందుకని అక్కడ చాలా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి ఆక్సిజన్ తక్కువైనా ఉంటాయని చెప్పారు. సో అవి తీసుకున్నాము. అండ్ హోల్సేల్లో మేము తీసుకునేవి ఏమిటంటే ఆ లాలీపాప్స్ కానీ ఇలాగ లాక్టోస్ అవి స్నాక్స్ అయితే కనుక ఫుల్గా ఆయన అడిగారనమాట. ఏదైనా షాప్కి కావాలా అంటే ఆయన అడిగారు. లేదండి, మా హస్బెండ్ అయితే నలుగురు పిల్లలు ఉన్నారు మాకని చెప్పి ఇంకా స్నాక్స్ అన్నీ తీసుకున్నారు ఆయన అయితే. అండ్ ఫిష్ అయితే కనుక ఇవి తీసుకున్నాం, ఇది ఇంకా సెట్ చేయలేదు, చేసిన తర్వాత కమింగ్ బ్లాగ్స్లో మీకు చూపిస్తాను. సో ఇది ఎయిర్ పంప్ ఆక్సిజన్ అంట. సో ఇది ఉంటే కనుక కొంచెం ఫిషెస్ బాగుంటాయి కదా అనిపించింది. సో అందుకని ఇది తీసుకున్నాం. ఐ హోప్ చాలా చిన్న వ్లాగ్ ఇది. మీకు ఈ వ్లాగ్ అయితే కనుక ఇక్కడితో నేను స్టాప్ చేసేస్తున్నాను. కమింగ్ వ్లాగ్స్ తప్పకుండా చూడండి, కొంచెం మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో అలాగే మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.